పలు జిల్లాలలో ఉపాధ్యాయుల ప్రమోషన్లు పూర్తి అయిన నేపథ్యంలో బదిలీల గురించి విద్యాశాఖ మంత్రి గారితో ఉపాధ్యాయ సంఘాల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు ట్రాన్స్ఫర్స్కు సంబంధించి ఉపాధ్యాయులకు మ్యాక్సిమం సర్వీస్ 8 సంవత్సరాలుగా, ప్రధాన ఉపాధ్యాయులకు మ్యాక్సిమం సర్వీస్ 5 ఇయర్స్గా నిర్ణయం తీసుకున్నారు. ఇక మినిమం సర్వీస్గా 0నా లేదా 2 ఇయర్సా అనేది రేపు నిర్ణయం తీసుకోనున్నట్లు సమావేశంలో చర్చ జరిగింది. అలాగే మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్స్కు డిడిఓ పవర్స్కు సంబంధించి ప్రొసీడింగ్స్ మరో 2 రోజుల్లో ఇవ్వబోతున్నట్లు సమావేశంలో నిర్ణయించడం జరిగింది. 679 ఎంఈఓ పోస్టులను న్యాయపరమైన సమస్యల కారణంగా రద్దు చేస్తున్నట్లు సమావేశంలో నిర్ణయం. ప్రభుత్వ మరియు జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి జీవోను మరో 2 రోజులలో విడుదల కానున్నట్లు సమాచారం. అలాగే మున్సిపల్ టీచర్స్ బదిలీలు, పదోన్నతులు స్కూల్ మ్యాపింగ్ తర్వాత ఈ అకాడమిక్ ఇయర్ చివరిలో ఇవ్వనున్నట్లు సమాచారం. రేషనేషన్ వల్ల డిస్టర్బ్ అయినటువంటి టీచర్స్కు సంబంధించి పాత సర్వీస్ పాయింట్స్ ఇచ్చే విషయము పరిశీలిస్తామని తెలిపినట్లు సమాచారం. ఇదివరకే స్కూల్ మ్యాపింగ్, రీఅపార్షన్మెంట్, కన్వర్షన్, అప్గ్రేడేషన్, ప్రమోషన్స్ మరియు బదిలీలకు సంబంధించి జిల్లాల వారీగా స్పెషల్ ఆఫీసర్స్ను నియమించడం జరిగింది. ఇప్పటికీ ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి మ్యాక్సిమం సర్వీసు 5 ఇయర్స్గా చేయాలని కాదు, గతంలో మాదిరి 8 ఇయర్స్నే కొనసాగించాలని ఉపాధ్యాయుల మధ్య భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. గత కొన్ని నెలలుగా ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి చర్చ జరుగుతున్న వేళ మరో 2 రోజుల్లో ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి జీవో విడుదల కానున్న నేపథ్యంలో మరిన్ని విషయాలపైన స్పష్టత రానుంది. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసము నాక్ టెక్ హబ్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్.